ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. అయితే కంటెస్టెంట్స్కి ఎవరు రాబోతున్నారనేది ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఫైనల్ అయ్యింది ఎవరు, ఆదివారం నాడు హౌస్లోకి అడుగు పెట్టబోతున్నది ఎవరు, ఎక్స్క్లూజివ్ అప్డేట్ మీకోసం. శేఖర్ పాషా బిగ్ బాస్ 8కి కన్ఫామ్ అయ్యాడు. ఆర్జే గీతను అందరికీ తెలియకపోవచ్చు, కానీ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో హాట్ టాపిక్గా మారి స్టూడియోలోనే లావణ్యతో చెప్పు దెబ్బలుతున్న రికార్డు ఉంది. గత 2-3 నెలలుగా ఏ ఛానల్ చూసినా ఏ డిబేట్ చూసినా మనోడు కనిపించేసరికి తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పోట్లాడేందుకు సంప్రదించారు. ఇతనే బిగ్ బాస్ కు మెయిన్ కంటెస్టెంట్ గా అవబోతున్నాడు. సీరియల్ నటుడు నిఖిల్ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి సెలెక్ట్ అయ్యాడు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో స్ట్రాంగ్ కంటెస్ట్ గా ఉన్న నిఖిల్ బిగ్ బాస్ 8లో ఇతను కన్ఫామ్. గోరింటెక్ తో పాటు ఇద్దరు సీరియల్లో పాపులర్ అయిన ఇతను తాజాగా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో మెరిశాడు. డి డాన్సర్ నైనిక కూడా బిగ్ బాస్ 8కి సెలెక్ట్ అయ్యారు. ఈమె మంచి డాన్సర్, యూట్యూబర్, చాలా షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది. ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో 913K మంది ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామర్ సొగసులు కూడా ఎక్కువే కాబట్టి ఈమెను బిగ్ బాస్ 8కి ఫైనల్ చేశారు. సీరియల్ నటి యష్మి గౌడ కూడా బిగ్ బాస్ 8కి కన్ఫర్మ్ అయ్యారు. ఈమె కన్నడ నటి. కృష్ణ ముకుంద మురారు సీరియల్లో ముకుందాగా ఫేమస్ అయింది. స్వాతి చినుకుల సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యంగ్ హీరో అభిరామ్ వర్మ కూడా బిగ్ బాస్ 8కి సెలెక్ట్ అయ్యారు. రాహు నీతో వంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఇతను మోడల్ కూడా, మిస్టర్ ఆంధ్రప్రదేశ్ గా గెలిచారు. నటుడు ఆదిత్య ఓం లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో పాపులర్ అయిన ఇతను నటుడు, దర్శకుడు, నిర్మాతగా అనేక సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ఇతను పెద్దగా కనిపించకపోవడంతో వెతికి మరీ బిగ్ బాస్ హౌస్లోకి రప్పిస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ 8కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. వీరిలో సినీ నటుడు అభయ్ నవీన్, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, ఆలీ సోరుడు కయ్యం, విష్మయ శ్రీ, విష్ణుప్రియ, రీతు చౌదరి, నాగమణి కంటే ఉన్నారు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.